గత 4 నెలల నుండి వేతనాలు రావడం లేదని, వెంటనే పెండింగ్ బిల్లును మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా ఏరియా హాస్పిటల్ ఎదుట సెక్యూరిటీ, శానిటరీ స్వీపర్లు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఆసుపత్రిలో విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. సాయి ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వేతనాల్లోపై జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని కోరారు. వేతనాల మంజూరు విషయంలో సాయి ఏజెన్సీ అధికారులు కలిసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎస్పీ గారే ప్రకటించారు కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఈ కాంట్రాక్ట్ ను రద్దు చేసి కొత్త కాంట్రాక్ట్ ఇస్తేనే వాళ్ళ కార్మికులకు న్యాయం జరుగుతుంది తప్పించి, లేదా భవిష్యత్తులో కూడా వీళ్ళని మోసం చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా అధికారులు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మేము అధికారులను ఎప్పుడు కాంట్రాక్టర్ 5 సంవత్సరాల కింద వచ్చినప్పుడు వచ్చి మాకు సాయి సెక్యూరిటీ ఏజెన్సీ ఆ రోజు కలిసి మాటిచ్చి మాకు 9,300 జీతం అని చెప్పిపోయాడు. అప్పటి నుంచి 2 నెలలు, 1 నెల జీతం 9,300 వేసిన తర్వాత 7,300 వేసి కడమయ్యాన్ని వాళ్ళే తిన్నారు. మళ్ళీ ఇప్పుడు కాంట్రాక్ట్ మారింది అన్నారు, మళ్ళీ వాళ్ళకే వచ్చింది అన్నారు. వచ్చిన కానించి కూడా ఒక్కరోజు కూడా వచ్చి కంటికి ఒప్పలేదు, మాకు సమాధానం చెప్పలేదు. ఈ రోజు వరకు ఇప్పుడు 4 నెలలు అవుతుంది కొత్తది వచ్చి కూడా, పాతది 4 నెలల జీతం ఆఫ్ చేసుకుంది, కొత్తది 3 నెలలు నడుస్తుంది. జీతాలు లేవు అంటే 1 నెల జీతాలు, 1 నెల అని 1 నెల వేసి మమ్మల్ని వేసిన జీతాలు కూడా కరెక్ట్గా వేయకోకుండా మాకు ఇబ్బంది పెట్టారు.